2014 ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారితో గొడవపడి టికెట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ గొడవ పడ్డం అనేది ఏం లేదు, విషయాలను విశదీకరించాను. ఇట్లా ఉంటుంది సార్, అది ఇది ఈ విధంగా ఉంటుంది పరిస్థితులు, మీరు తప్పుగా అంచనా వేస్తున్నారు, మీరు లేకపోతే కన్నా ఖచ్చితంగా ఇక్కడ మనం సీట్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అభ్యర్థిత్వం కాదంటే అని చెప్పి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేగా అయ్యాక మీకు మదనపల్లి క్యాడర్తో అంత సత్సంబంధాలు ఉండవు, ఇక్కడ గ్రూపులు అన్నీ అయిపోయినాయి, క్యాడర్ను కరెక్ట్గా మీరు లైన్లోకి తేలేకపోతున్నారు, ఒక చిన్న విమర్శ ఉంది. 100% అందుబాటులో ఉంటారు, నాకంటే అందుబాటులో ఉండేవాడు అసలు నీకైతే కన్నా ప్రపంచంలో దొరకరు. అంటే మీరు ఈ మధ్య కాలంలో మదనపల్లి కంటే బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు అనేది ఒక విమర్శ. అసలు అది అది అసలు నవ్వుతారు, అది నవ్వుతారు. నేను ఈవెన్ నాట్ ఈవెన్ 2 హాఫ్ డేస్ ఇదే మంత్ నైట్ పనుకున్నది కూడా నేను ఇంతవరకు ఈ 5 ఏళ్లలో బెంగళూరులో హార్డ్లీ 1 or 2 డేస్. ప్రత్యర్థి పార్టీల నుంచి మీ పార్టీ క్యాడర్కు బెదిరింపులు అనుకోండి, దౌర్జన్యాలు ఒకవేళ ఎదురైనప్పుడు మీరు ఫెరోషియస్గా ఉండరు, కొద్ది కాంప్రమైజింగ్ దూరంలో వ్యవహరిస్తారు, గట్టిగా ఉండరు అనేది ఒక విషయం నేను చెప్తాను. నేను ఎక్కువగా మాట్లాడను కానీ ఒక్క మీరు అంటారు సాఫ్ట్ అని, వాళ్ళకి తెలియదు మా హార్డ్నెస్, ఇంటర్నల్ హార్డ్నెస్, ఇంటర్నల్ హార్డ్నెస్ ఫర్మ్నెస్ తెలియదు చాలా మందికి. సార్ ఇప్పుడు మీరు హంద్రీనివా కాలువ తవ్వకాలకు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ మీరే దగ్గరుండి సాల్వ్ చేశాను అంటున్నారు, అంటే అది తెలుగుదేశం పార్టీకి ఓట్ల రూపంలో మారే అవకాశం? పాలు దగ్గర పిల్లోని అడిగినా కూడా నీకు చెప్తారు అది రాజశేఖర రెడ్డి గారి కళ. సోమిరెడ్డి చంద్రమోహన్ గారు రెడ్డి గారు కూడా రక్తపు టేర్లు పడతాయి మా నీళ్ళు తీసుకుంటే ఇట్లాంటివన్నీ మాట్లాడడంలే ఈ ముందు మళ్ళీ మేము క్లెయిమ్ చేసుకుంటామంటే దాన్ని కౌంటర్ ఇవ్వబోతున్నాం. దాని గురించి కూడా మీ పార్టీ గట్టిగా కౌంటర్ చేయలేకపోతుంది అనేది వాళ్ళు చేసేటువంటి చిన్న పనిని ఘోరంతలు కొండంతలు చేసి చూపించడము, ఇంపార్షియల్ మీడియా లేనంత వరకు ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. సార్ మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముస్లిం మైనార్టీల్లో మీ మీద బాగా వ్యతిరేకత ఉంది అనేది ఒక ప్రచారం నడుస్తుంది. ఒక మాట మాట్లాడతాను, ఈరోజు మీ దగ్గరికి మీరే మీ దగ్గర ఎయిర్టెల్ వోడాఫోన్ ఏదో ఒకటి తీసుకోండి, రిలయన్స్తో 100 ఫోన్లు చేయండి, 100లో మీరు 5 మంది చెప్తే కూడా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఎంపీ మిథున్ రెడ్డి గారి మధ్య మీకు ఏదో ఉన్నారు సార్? 100% రాజీ కుదిరిందా? అసలు రాజీ కుదరడానికి డిఫరెన్సెస్ వచ్చింటే కదా, రాజీ కుదరడము రాజీ కుదరకపోవడము. టీకప్ లో తుఫానన్నట్లు ఒక 3 మంత్స్ ఎవరో కొంతమంది స్వార్థపరులు పుట్టించారు ఏదో క్రియేట్ చేద్దామని. ఇది గత ఎన్నికల్లో మీ మీద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు చల్లపల్లి నరసింహారెడ్డి గారిని, ఆయన మీ పార్టీలో జరబోతున్నారు. మీరు అన్నిటికీ నేను పులుసా పెట్టాలంటే కొన్ని ఇంటర్వ్యూ విషయం చెప్పాలి, అయినా చెప్పేస్తున్నా. మాకు పార్టీ హైకమాండ్ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ గారి బ్రదర్ ఉన్నారు కదా నవాజ్ గారు, ఆయనే మా ఎమ్మెల్యే అభ్యర్థి అని పార్టీలో ఒక ముఖ్యమైన నాయకులు కానీ ఒక గ్రూప్ కానీ ఎలా ప్రచారం చేయగలుగుతుందంటారు? ఇప్పుడు కూడా మీరు చెప్తున్న వ్యక్తి ఆయన తమ్ముడు అని చెప్తున్నారు, ఆడే అయిపోయింది. ఏమి లేని వ్యక్తికి నాతో పోల్చుకోవడం అనేది నేను అది అట్లాంటి వ్యక్తి నా ప్రత్యర్థి అవడం నాకు అడ్వాంటేజ్. తెలుగుదేశం ప్రభుత్వం ఈ పెన్షన్స్ 1000 రూపాయలు 2000 చేశారు, ఈ ప్రభావము ఎన్నికల్లో మీ పార్టీ మీద ఏ రకంగా ఉంటుంది? అంటే 2 జరిగాయి మాకు పాజిటివ్, మేము చెప్పిన తర్వాతే పెంచాడని 1, మేము దానికంటే మించి పెంచుతున్నాం అనేది 2, వయసు తగ్గిస్తున్నాం 3. దీనివల్ల పెన్షన్ ఎఫెక్ట్ అనేది అసలు అతను పెంచిన దానికంటే కూడా మాకు పాజిటివ్ అయ్యేటువంటి పరిస్థితులు క్రమేణా పెరుగుతాయి పోతాయి. రాష్ట్రంలో మీ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు ఒక 23 మంది తెలుగుదేశంలోకి పార్టీలోకి ఫిరాయించే వాతావరణం ఉన్న ఒక సందర్భంలో అప్పట్లో మీరు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు అంతా మాట్లాడుకున్నారని ఒక ప్రచారం నడిచింది.